అందరికీ నమస్కారం విశ్వ కథా ప్రపంచం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సీనియర్ రచయిత అంజద్ గారి కథల సంకలనం పూలచాదర్లోని కథల సిరీస్లో భాగంగా ఈరోజు కథ కలిసొచ్చిన వేళ వినండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఐదు మే మాసంలో మందాకిని మాసపత్రికలో ప్రచురితమైంది ఇప్పటి రెండుసార్లు చేతికొచ్చింది ఉప్పుకు బదులుగా వాళ్ల ప్రాణాలు తర్వాత కానీ ముందు మా ప్రాణాలు తీసుకునేటట్లుంది తనలో తాను నసుక్కుంటూ బఠానీ పిండిలో మసాలాలు కలపసాగింది బుచ్చమ్మ ఎలుకల మందు డబ్బా ఉప్పు డబ్బాకు పక్కనే ఉండటం వల్ల చికాకు పడుతూ ఎలుకల మందు ఓ ఓవైపు గిరాటు వేసింది బుచ్చమ్మ మధ్యాహ్నం దాటిందంటే బుచ్చమ్మ పిండి వంటల తయారీలో నిమగ్నూరాలైపోతుంది సాయంత్రం ముస్తాబై చకచకా పిండి వంటలు సరఫరా చేసేస్తుంది వచ్చిన వాళ్లకు ముఖ్యంగా బుచ్చమ్మ చేతి పాయసం అంటే ఆ చుట్టుపక్కల వాళ్లకు విందు రాత్రిపూట మధ్యాహ్నంలా భోజనం చేసేవాళ్ల గిరాకీ మొదలవుతుంది రాత్రి పది దాటిందంటే బుచ్చమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ వేసిన తడిక గేటు తీయదు ఈ సంగతి తెలిసిన లైను డ్రైవర్లు పది గంటలలోపు బుచ్చమ్మ చేతి భోజనం తీసుకోవాలనుకునేవారు తమ తమ లారీ స్పీడును పెంచుకునేవాళ్లు ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్లకేగాక విజయవాడ హైదరాబాదు హైవేపై నడిచే లారీల వాళ్లకెద్దరికో బుచ్చమ్మ బడ్డీ గురించి బాగా తెలుసు ముఖ్యంగా పిండి వంటలకు పెట్టిన పేరు బుచ్చమ్మ ఆమె పిండి వంటల్లో ఉండే మసాలాల్లా సరైన మోతాదులో ఆమె శరీర ఎత్తుపల్లాలు ఉండటమే గ్యాసులాంతరులో ఆమె అందాన్ని తిలకించే గిరాకీ వాళ్ల సంగతి సరే సరే ఎర్రమందారాలు గుచ్చిన కొప్పుముడి ఒకరికి నచ్చితే చక్కగా అలంకరించబడిన ఆమె గోచి మరెందరికో కనుల విందుగా ఉంటుంది పూల రైకలో సొగసులు మరీ బిగుతుగా లేవురా అని కొందరంటే పరువుగా కూడా ఉన్నాయి అని హై స్కూల్ కుర్రాళ్ళు గుసగుసలు పోతారు ఏ హిందీ ఫిల్మ్ స్టార్కు తక్కువ లేదు వంపు సొంపుల్లో అంటూ నీళ్లు నమిలే డ్రైవర్లు లేకపోలేదు ఎవరెవరి భావాలు ఏ విధంగా ఉన్నప్పటికీ బుచ్చమ్మ బడ్డీ మాత్రం మహాజోరుగా నడుస్తూ ఉంటుంది లైను మీద నడిచే లారీ డ్రైవర్లకు అది మంచి విడిది డ్రైవరు జోగులు బుచ్చమ్మకు బాగా నచ్చిన గిరాకీ ముప్పై ఏళ్ల జోగులకు అభిమానమైన హోటలు బుచ్చమ్మ బడ్డే కొన్ని వందల మైళ్ల దూరంలో ఆకలి బాగా వేస్తున్నప్పటికీ బుచ్చమ్మ చేతి వంట విధిగా ఆరగిస్తేనే గాని ఆకలి తీరేది కాదు జోగులకు జోగులకు కొలీగ్స్ చంద్రం భిక్షాలు ఒకే లారీ యజమాని దగ్గర ముగ్గురు డ్రైవర్లుగా దాదాపు ఐదారేళ్ల నుంచి పనిచేస్తున్నారు జోగులు మాత్రం యజమానికి తలలో నాలికలా ఉండేవాడు చంద్రం భిక్షలకు ఇది సహించేది కాదు వీరిద్దరికీ జోగులంటే ఓ విధంగా ఈర్ష్యగా కూడా ఉండేది కానీ గత్యంతరం లేక పై పైకి జోగులతో బాగానే ఉండేవారు బుచ్చమ్మతో జోగులు సాన్నిహిత్యం ప్రేమానురాగాలు చంద్రం భిక్షలకు కళ్ళమంటగా ఉండేది బుచ్చమ్మ వీరిద్దరి మనస్తత్వాలను గుర్తించకపోలేదు జోగు వీళ్ళ తోడు వదిలే లేదా నన్ను తోడు చేసుకో మా అయ్యకు వయసు మళ్ళింది రోగం వాతపడ్డాడు నన్ను ఇంకా కాపాడలేడు ఈ తోడేళ్ల బారి నుంచి అని అంది బుచ్చమ్మ ఓ చక్కని వెన్నెల రాత్రి కుక్కిపోయిన మంచంలో జోగులు పక్కన జోరుతూ అదే ఆలోచిస్తున్నాను లైను మీది జీవితంతో విసిగిపోయాననుకో కానీ ఈ లైను వదిలేస్తే చేసేదేమిటి జోగులు బుచ్చమ్మ ఛాతీపై మొహం పెడుతూ చెప్పాడు ఈ బడ్డీ మనది దీని సంపాదన మన సంసారానికి సరిపోద్ది ఇంకేం కావాలా అని అంది బుచ్చమ్మ జోగులు మొహంలో మొహం పెడుతూ ఈ బంగారం కావాలి అంటూ బుచ్చమ్మను గట్టిగా కౌగిలించుకున్నాడు జోగులు బుచ్చమ్మ బడ్డి కళకళలాడసాగింది మామిడి పచ్చ తోరణాలతో తనతో పాటు ఈ బడ్డీని కూడా ముత్తైదువని చేసుకున్నావే బుచ్చి అని కొనియాడారు వయసు మళ్ళిన డ్రైవర్లు జోగులు తన బిచాణా ఎత్తి బుచ్చమ్మ బడ్డీకి తరలించాడు వెంట పదహారేళ్ల తన చెల్లాయి రత్తాలను కూడా తీసుకొచ్చాడు రత్తాలు తన వదినతో కలుపుగోలుతనంగా ఉండటమే కాక ఆమెకు పనిలో తోడుగా ఉండేది బుచ్చమ్మ తండ్రి పేరయ్య ఓ సంవత్సరం తర్వాత జబ్బుపడి పోయాడు చీకు చింత లేకుండా వాళ్ల సంసారం అన్యోన్యంగా హాయిగా గడుస్తోంది చంద్రం భిక్షాలు అడపాదడప బుచ్చమ్మ బడ్డీకి రాసాగారు బుచ్చమ్మ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టాలని నిశ్చయించుకున్నారు కరటక దమనుకుల్లాంటి చంద్రం భిక్షాలు జోగులతో స్నేహం బాగా పెంచారు అతడికి తాగుడు అలవాటు చేశారు బుచ్చమ్మ లబో దిబోమంటూ మొత్తుకుంది చంద్రం భిక్షాలును నానా విధాలుగా రాచి రంపాన పెట్టింది కానీ లాభం లేకపోయింది నిండు పూర్ణిమ లాంటి బుచ్చమ్మ జీవితంలో ఎప్పటికీ తొలగని అమావాస్య ఆవరించుకుంది పక్క ఊరిలో ఉన్న డిపో సారా కొట్టులో కల్తీ సారా తాగి ఎందరో ప్రాణాలు కోల్పోయిన వారిలో జోగులు చంద్రం కూడా ఉన్నారు ప్రాణాలతో బయటపడిన వారిలో భిక్షాలున్నాడు బుచ్చమ్మ ఏకాకి అయిపోయింది జోగులు మరణించాక భిక్షాలు బుచ్చమ్మతో సానుభూతిని ప్రదర్శిస్తూనే ఉన్నాడు తన కపటోపాయంలో నెగ్గాడు బుచ్చమ్మను తన వశంలోకి తీసుకోవడానికి రెండేళ్లు పట్టాయి బుచ్చమ్మ తనకెదురైన ప్రతి ప్రతికూల పరిస్థితులలోనూ నిర్విరామంగా పోరాడి చివరికి తన దీన స్థితికి తల ఒగ్గింది రత్తాలను రాబందుల బారి నుంచి తప్పించడానికి బుచ్చమ్మకు గత్యంతరం లేకుండా పోయింది భిక్షాలుతో కుదిరిపోయింది రత్తాలను తన కంటికి రెప్పలా కాపాడసాగింది ఓ సాయంత్రం భిక్షం మహాహుషారుగా వచ్చాడు కాసేపు పిచ్చాపాటి కబుర్లాడి బుచ్చమ్మతో ఇలా అన్నాడు అలా ఊర్లోకి వెళ్ళొస్తా ఓ కొత్త ఆసామి వచ్చాడు మాట్లాడొస్తా అని వెకిలిగా నవ్వి వెళ్ళాడు బుచ్చమ్మ గుండెలో గుబులు మొదలైంది ఏదో అనర్థకం జరుగుతున్నదని తన మనసు శంకించసాగింది రాత్రిపూట భోజనాల గిరాకీ సాగింది దాదాపు రాత్రి పదకొండు గంటలు దాటుతుండగా భిక్షం తప్ప తాగి తూలుతూ బయటి గేటు తెరుచుకుంటూ లోనికి వచ్చాడు ఏదో జానపద గేయం నోట్లో తడబడుతుంది అతడి వెంట నడివయసులో ఉన్న ఓ అపరిచిత వ్యక్తి కూడా వచ్చాడు ఇద్దరు బుచ్చమ్మ పడక గదిలోకి ఒకేసారి ప్రద ప్రవేశించారు నూనె దీపం శాంతంగా వెలుగుతుంది బుచ్చమ్మకు పక్కనే మరో మంచంలో రత్తాలు చీకు చింత లేకుండా నిద్రపోతుంది నిద్రలో రత్తాలు పరికిణి మోకాళ్లపైకి వెళ్ళింది ఆచ్ఛాదన తప్పిన పైట ఎవరిది రత్తాలేనా అంటూ రత్తాలు దగ్గరికి వెళ్ళి కళ్ళప్పగించి చూడసాగాడు మసక వెలుతురులో భిక్షాలు భిక్షాలను అనుసరించాడా ఆగంతకుడు రక్తాలను ఆ స్థితిలో చూసి నీళ్లు నములుతూ భలే గుంది గురు అని చెప్పాడు ఆగంతకుడు జల్సా జైపోవోయ్ కొండలు నేను అక్కడ వింతగా వెకిలి నవ్వు నవ్వుతూ చెప్పాడు భిక్షాలు బుచ్చమ్మ శరీరంపై తేళ్లు జెర్రులు పాకుతున్నట్లు అనిపించింది కొండలు పశువుల నిద్రపోతున్న రక్తాలు పైపడ్డాడు రత్తాలు పిచ్చిగా నిద్రమత్తులో కేకలు వేయడం మొదలుపెట్టింది బుచ్చమ్మ ఇద్దరు క్రూరుల్ని బతిమిలాడసాగింది పసిపిల్ల మానాన్ని దోచుకోవద్దని వాళ్ల కాళ్లు పట్టుకుంది మానమే మా జీవితం మానమే మా ఆస్తి అని ఏడ్చింది బుచ్చమ్మ భిక్షాలు బుచ్చమ్మను బరబరా దూరంగా లాక్కెళ్ళి చెడా పెడ మొహం మీద నాలుగు గంటించాడు నోరు మూసుకుని పెరట్లో మంచం వేయి కొండల్ని తన పని చేసుకుని రత్తాలు రాణి కాగలదు భిక్షాలు హూంకరించాడు అలాంటి రాణిబతుకు మాకొద్దు నువ్వింకా ఏం సాధించదలుచుకున్నావు మమ్మల్ని నరకంలో దింపావు మా జీవితాలతో ఆడుకుంటున్నావు భిక్షాలు ఇది నీకు న్యాయంగా లేదు ఈ దౌర్జన్యం మానుకో మీ ఆకలిని తీర్చుకోవడానికి నేనున్నానుగా మీ కాలు ముక్కుతాను పచ్చివయసు పిల్లను వదిలేయండి మీకు పుణ్యం ఉంటుంది మీకు కూతుర్లాంటిది అని ఏడుస్తూ బతిమాలుతూ భిక్షాలు కాళ్లపై పడింది బుచ్చమ్మ కొండలకు రెండు చేతులు జోడించి దండం పెట్టింది అమ్మాయిని వదిలేయమని రత్తాలు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకోసాగింది కొండలు అది గమనించి ఎక్కడికి పోతావు చిన్నదానా అంటూ రత్తాలు చేయి పట్టి తన పైకి లాక్కోపోయాడు రత్తాలు గిలగిల గింజుకోసాగింది కొండల చేతుల్లో బుచ్చమ్మను కాలుతో తన్ని వంటగదిలోకి తోసి వంట మొదలెట్టు మా ఇద్దరికి మంచి పాయసం పట్రా అని కసిరాడు బుచ్చమ్మ రత్తాలను వదిలేస్తే కానీ వంట మొదలుపెట్టనని మొరాయించింది ఇలా కొద్దిసేపటి వరకు వాళ్ల మధ్య ఘర్షణ వాగ్వివాదం జరిగింది కొండలు భిక్షాలకు నచ్చజెప్పాడు భిక్షాలు కొంత శాంతపడ్డాడు మాటకారి కొండలు వంట త్వరగా పూర్తి చేయడానికి బుచ్చమ్మకు రత్తాలు సాయం ఉంటుందని భోజనాలు ముగించాక రత్తాలు కొండలుతోనూ బుచ్చమ్మ భిక్షాలుతోనూ రాత్రి గడపాలని శాసించాడు మలిపిన గ్యాసు లాంతరు వెలిగించింది బుచ్చమ్మ కొండలు భిక్షాలకు పసందైన వంటలతో విస్తరాకులు వేసి భోజనం వడ్డించింది బుజ్జగించి లాలించి మరీ తినిపించింది బుచ్చమ్మ వాళ్ళిద్దరూ సుష్టుగా భోంచేశారు చాలా కమ్మగా తినిపించావు ఇక జల్సాగా రాత్రి గడుపుకుందాం అని అన్నాడు భిక్షాలు నిండుగా నవ్వుతూ అలాగే అంది నవ్వుతూ తల తిప్పి బుచ్చమ్మ రత్తాలు రెండు చిన్న గిన్నెల్లో పాయసం తీసుకొచ్చింది భుజాలు ఎగరేస్తూ రత్తాలు చేతిలోంచి పాయసం అందుకొని గబగబా గిన్నెలు ఖాళీ చేశారు భిక్షాలు కొండలు బుచ్చమ్మ ఈలోగా రెండు మంచాలు తన పడక గదిలో వేసింది ఇదేమిటి సామూహిక ప్రేమ కలాపమా అదేదో ఇంగ్లీషు సినిమా లాగా కొండలు ఆశ్చర్యంగా చెప్పాడు మంచాలు చూసి మీరిద్దరూ చేసేదేమిటో మా ఇద్దరికీ తెలుసు మేమిద్దరం చేస్తున్నదేమిటో మా ఇద్దరికీ తెలుసు ఇందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు మీరు సిగ్గులేని పని చేస్తున్నప్పుడు అని అంది జీరబోయిన గొంతుతో బలవంతంగా తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో ఓహో భలే కవిత్వం చెప్తున్నావే ఈ వేళ భిక్షాలు ఎగతాళిగా అన్నాడు ఇది మనకు కలిసొచ్చిన వేళ అని అంది రత్తాలు కంపిస్తున్న స్వరంతో బిద్దరబోతున్న చూపులతో ఓ ఈ పిట్ట కూడా కోయడం మొదలెట్టిందే అయినా నువ్వేమి చెప్పినా సరసంగానే ఉంటాదిలే నా రసగుళిక అంటూ మంచంపై కూర్చున్నాడు భిక్షాలు అతడి మాటలు తడబడసాగాయి కళ్ళు బయర్లు కమ్మసాగాయి అది సరేగానే భిక్షాలు నాకేదో కడుపులో అదేదో అయిపోతున్నట్లు కండ్లకేమో బరువు బరువుగా మబ్బు మబ్బుగా ఉందేమిటోయ్ కొండలు కూడా మరోవైపు మంచంపై వాలుతూ చెప్పాడు అలాగే ఉంటుంది మరి బుచ్చమ్మ వంట అంటే ఏమనుకున్నావు నష ఎక్కుద్ది నష పైగా పాయసం కూడా గొంతు వరకు నింపుకున్నావు పైగా రత్తాలుందేమో నీ మీద అందుకే అందుకే బరువు బరువుగా ఉందేమో భిక్షాలు మాటలకు చేతలకు పొత్తు కుదరటం లేదు భిక్షాలు కొండలు మాటలను వినసాగారు దూరంగా నిలబడిన బుచ్చమ్మ రత్తాలు బుచ్చమ్మ వేసిన పాచిక పారింది భిక్షాలు మంచంలోనే వాంతి చేసుకున్నాడు ఏదేదో చెప్తూ మూలుగుతున్నాడు వచ్చేయి ఇంకా ఆలస్యం ఎందుకు ఏయ్ బుచ్చమ్మ ఏది నీ కూతురు మాట నిలబెట్ అంటూ మంచంలో మెలికలు తిరగసాగాడు కొండలు పిచ్చి పిచ్చిగా వాగుతున్న భిక్షాలు మరో పెద్ద వాంతి చేసి చల్లబడిపోయాడు కొండలు కళ్ళు తెరిచే ఉన్నాయి కాటలాగిపోయాయి బలవంతంగా తన శరీరాన్ని మెలికలు తిప్పుతున్నాడు బుచ్చమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి కుంపటి దగ్గర చూరుకు తగిలి ఉన్న గ్యాసు లాంతరు తీసుకొచ్చింది వణుకుతున్న చేతులతో రత్తాలు బిక్కు బిక్కుమంటూ గ్యాసు లాంతరు వెలుతురులో ఇద్దరినీ కళ్ళప్పగించి చూడసాగింది చెరోమంచంలో రెండు పందికొక్కులు మందు కలిపిన తన చేతి పాయసం తాగి జీవన్మరణంలో గింజుకుంటున్నట్లుగా కనిపించాయి రత్తాలకి బుచ్చమ్మ గట్టిగా ఊపిరి పీల్చి రత్తాలను పెరట్లోకి వెళ్లమని సైగ చేసింది అర్ధరాత్రి బుచ్చమ్మ బడ్డి పరశురామ ప్రీతి అవుతుండగా తాటితోపుల్లోకి ఇద్దరూ తలపై కాళ్ళెట్టుకుని ఒకటే పరుగు లంకించుకున్నారు కాలుతున్న నరమాంసపు వాసన చుట్టుపక్కల వాతావరణాన్ని కలుషితం చేయసాగింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక పంచుకోండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు తప్పక షేర్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు